పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖ జిల్లాలో 5,000 ఎకరాలు లాగేశారని టీడీపీ అంటోంది. పేదల పొట్టగొట్టి వారికే ఇవ్వడమేంటని ప్రశ్నిస్తోంది. ఇలాంటి అవినీతి లెక్కలు తేలాకే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారని, కోర్టు కేసులు సాకు మాత్రమేనని ఎదురుదాడి చేస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల కోసమంటూ భూముల కొనుగోళ్లు, ఆ తర్వాత వాటిని మెరక చేసే ఉద్దేశంతో వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ అవినీతి లెక్కలు తేలకపోవడం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేశారని పేర్కొంది. కోర్టు కేసులు కేవలం నామ మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములను బిల్డ్ ఏపీ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను దౌర్జన్యంగా లాక్కుని వాటిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచుతున్నారని ఆరోపించారు. చేతిలో ఉన్న ప్రభుత్వ భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వాల్సింది పోయి వాటిని బయట అమ్ముకుంటూ మరోపక్క పేదల భూములు లాక్కోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఒక విశాఖ జిల్లాలోనే జీవో నెంబర్ 72ను అడ్డం పెట్టుకుని పేదల సాగులో ఉన్న 2,500 ఎకరాల అసైన్డ్ భూములు, వారు కొన్ని తరాలుగా సాగు చేసుకుంటున్న మరో 2,500 ఎకరాలను ప్రభుత్వం లాగేసుకుందని ఆరోపించారు పట్టాభి. విశాఖ జిల్లాలో ప్రభుత్వం చేతిలో ఉన్న 4,000 ఎకరాల భూమిని బిల్డ్ ఏపీ పథకం కింద విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ దుర్మార్గ చర్యల వల్ల 4,000 ఎస్సీ కుటుంబాలు, 4,000 బీసీ కుటుంబాలు, మరో 4,000 ఇతర బడుగు వర్గాల కుటుంబాలు తమ జీవనాధారమైన భూమిని కోల్పోయి రోడ్డున పడ్డాయని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతలు మధ్యవర్తులుగా ఉండి వారికి కమిషన్లు దొరికే చోట మాత్రం ప్రభుత్వం భూములు కొనుగోలు చేసిందని టీడీపీ అంటోంది. అనేక చోట్ల విపరీతమైన ధరకు పనికిరాని భూములను ప్రభుత్వానికి అంటగట్టారని అంటున్నారు. రాజమండ్రి వద్ద ఆవ భూములు ఈ కుంభకోణానికి పెద్ద నిదర్శనం. ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద సుమారు 1,600 కోట్లు వైసీపీ నేతలు తినేశారు. పనికిరాని లోతట్టు భూములు కొని ఇప్పుడు వాటిని మెరక చేయాలనే పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో మరో 1,500 కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ అంటోంది. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామ పరిధిలో కొందరు వ్యక్తులు తమ 3 ఎకరాల భూమిని బ్యాంకుకు తాకట్టు పెట్టి 20,00,000 రుణం తీసుకున్నారు. అదే భూమిని ప్రభుత్వం 60,00,000 కొని ఆ డబ్బును ఆ వ్యక్తులకు చెల్లించిందని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి చెందిన వారైతే ఎంత అడ్డగోలుగా అయినా చెల్లింపులు జరిగిపోతాయనడానికి పెద్ద నిదర్శనమన్నారు పట్టాభి. పేదల పట్టుగొట్టి మళ్లీ పేదలకే ఇవ్వడం ఏ రకంగా సంక్షేమం అవుతుందని నిలదీశారు పట్టాభి. మీ పార్టీ నాయకులకు చెందినటువంటి భూములు, బ్యాంకుల్లో తనఖాకి కూడా ఉన్నటువంటి భూములు కూడా మీరు కాంపెన్సేషన్ ఇచ్చేస్తారా అండి? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇటువంటి అవినీతికి సంబంధించినటువంటి చిట్టా మొత్తం మా దగ్గర ఉంది. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇది చేతిలో సాక్ష్యాధారాలు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాం మేము. బ్యాంకులో తనఖా పెట్టినటువంటి భూమికి మీరు ఏ రకంగా 60,00,000 రూపాయలు మీరు కాంపెన్సేషన్ ఇచ్చారండి? కనీసం ఈసీ సర్టిఫికెట్ కూడా మీరు చూడరా? ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా చూడరా? ఎవరి దగ్గర తనఖా ఉందో కూడా చూడరా? మీరు మీ ఇష్టానుసారం డబ్బులు జమ చేసేస్తారా? కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి దాదాపు 3,160 కోట్ల రూపాయలు ఇప్పటికో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు అవినీతి చేసి పేదవాడి దగ్గర ఉన్నటువంటి భూములు లాగేసుకుని 1,000 ఎకరాలు, ఇవాళ మళ్ళీ ఆ పంపకాలు తేలక ఇవాళ ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకుల మధ్య ఈ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేలక ఇవాళ ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసి మా పైన నిందలు వేస్తారా? టీడీపీ హయాంలో పట్టణాలు నగరాల్లో కట్టిన ఇళ్లకు లబ్ధిదారులు తన వాటాగా కొంత పెట్టుకోవాల్సి వచ్చిందని, దానికి ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇప్పించిందని పట్టాభి గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆ రుణాలు మాఫీ చేస్తామని, చెల్లించాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఊరూరా చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఆ రుణాలు ఎక్కడ మాఫీ చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించకుండా పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. మామూలుగా ఈ రుణాలు బ్యాంకులకు 15 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ 18 నెలల్లో మొత్తం రుణం చెల్లిస్తామని అంగీకార పత్రాలపై లబ్ధిదారులతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని, సంతకం చేస్తేనే ఇళ్లు కేటాయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మాఫీకి హామీ ఇచ్చిన వారు ఇలా ఎలా సంతకాలు పెట్టించుకుంటారు? ఇది మోసం కాదా? మడమ తిప్పడం కాదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఆ రోజున ఓట్ల కోసం లోను మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఈ రోజున బలవంతంగా మీరు లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి ఈ డిక్లరేషన్ ఫార్మ్స్ పైన మీరు ఎందుకు సంతకాలు పెట్టించుకుంటున్నారో కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వచ్చే వరకు
ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి హెచ్చరిస్తూ, పేదవాడి ఇళ్ల పట్టాల ముసుగులో మీరు చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల వద్దకి తీసుకెళ్తూనే ఉంటామని చెప్పి కూడా, టీడీపీ ప్రభుత్వం తన పాలనలో 8 లక్షల ఇళ్లు నిర్మించిందని 2019 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారని, అవే ఇప్పుడు ఇవ్వకుండా పేచీలు పెడుతున్నారని టీడీపీ అంటోంది. అదే మంత్రి ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఇళ్ల నిర్మాణం కోసం గత బడ్జెట్లో 8,000 కోట్లు కేటాయించి 600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని అంగీకరించారని చెప్పారు. ప్రభుత్వానికి దమ్ముంటే తాము చెబుతున్న విషయాలపై ముందుకు వచ్చి సమాధానమివ్వాలని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు.